టీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, గుణాత్మక మార్పు అని కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. గుణాత్మకమైన పరిపాలన అంటే కుటుంబ పాలన అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దేశ పౌరుడిగా ఫ్రంట్ పెట్టుకున్నా టెంట్ వేసుకున్నా తమకు అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా హక్కు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా చేసిన కేసీఆర్ అప్పుడేమి చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులలో కనిపిస్తా ఉంది. దేశంలో థర్డ్ ఫ్రంట్ అని, ఫెడరల్ ఫ్రంట్ అని, గుణాత్మక మార్పు అని పదే పదే నిన్న ప్లీనరీలో మాట్లాడారు. ఒక పౌరుడిగా వారికి ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చు, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. రాజ్యాంగం ప్రకారము ఉన్నత పదవులను కూడా అధిరోహించవచ్చు, ఆయనకు ఆశ ఉంది, దానికి మేమేం చేయలేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగము ఆ హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఇచ్చింది. ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు, అది మేం చేయలేము. కానీ వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం గుణాత్మకమైనటువంటి పరిపాలన అంటే కేసీఆర్ నియంతృత్వ పాలన అడుగుతా ఉన్నాను. గుణాత్మకమైనటువంటి పరిపాలన అంటే కేసీఆర్ అవినీతి పాలన? గుణాత్మకమైనటువంటి పరిపాలన అంటే కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలన? గుణాత్మకమైనటువంటి పరిపాలన అంటే తండ్రి కొడుకుల పాలన? ఇది వీరు దేశంలో తీసుకొస్తామంటున్నారు. అనేక రకాలుగా నిన్న అబద్దాలు ప్రచారం చేశారు. పాడిందే పాటగా గత 2 సంవత్సరాల నుంచి 65,000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. ఏ నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, మీరు కూడా తెలుగుదేశంలో ఉన్నారు, మీరు కూడా యూపీ ఎంలో మంత్రిగా ఉన్నారు, మీరు ఒరగబెట్టిందని చెప్పాలి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏం తీసుకొచ్చారో చెప్పాలి. పదే పదే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా కేంద్ర మంత్రి గారు నువ్వేం తెచ్చావని. మీరు కనీసం ఆఫీస్కి వెళ్ళాలా? ఢిల్లీలో ఇంట్లోనే ఉన్నారు, కేబినెట్ మీటింగ్లోకి వెళ్ళలే మీరు.